మొన్న మధ్యన తెలుగుదేశం నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు వీళ్ళందరూ పిచ్చి కోతలకు వస్తూ ఉన్నారు. బేరాలు కుదిరిపోయినాయి, అవి కుదిరిపోయినాయి. అరే ఎదవల్నారా, నేను అలాంటి వ్యక్తిని కాదురా, నీకేం చెప్పాలి? నేను ఓ 25 కోట్లు ట్యాక్స్ కట్టే సత్తా ఉన్నాండ్రా, నాకు డబ్బు మీద మమకారం లేనుండ్రా, నేను ఎందుకు వెళ్ళానో చెప్తా. మన కోసం వైజాగ్లో ఉంటే వచ్చి మన కోసం నిలబడ్డ, నా సాలిడారిటీ చెప్పడం నా బాధ్యత, సంస్కారం. అలాగే 2.5 గంటలు ఏం కూర్చున్నాడు, ఏం మాట్లాడుంటాడు నేను చెప్తాను అన్నాడు. ఇప్పుడు చెప్తాను నీకు, 2.5 గంటలు ఏం కూర్చున్నాడు. 2.5 గంటల్లో మొదటి 10 నిమిషాలు మీరు బాగున్నారంటే మేము బాగున్నాం, అంత బాగున్నాం. 11వ నిమిషంలో ఈ పోలవరాన్ని చేసే ఇరిగేషన్ మినిస్టరు సంబరాల రాంబాబు గురించి 23 నిమిషాల 2 సెకండ్లు మాట్లాడారు. ఈ సన్నాసి ఐటీ మినిస్టరు 15వ స్థానంలోకి పెట్టేశాడు ఏంటి అని అది ఒక 18 నిమిషాలు మాట్లాడతాడు. అలాగే లాండ్ ఆర్డర్ ఎందుకు చితికిపోయింది, ఏం చెయ్యాలి, దాని గురించి ఒక 38 నిమిషాలు మాట్లాడు. ఎందుకంటే మాట్లాడే కొద్దీ కేసులు వస్తూనే ఉన్నాయి, అట్లా అయిపోయి దాంతో 1.5 గంటలు అయిపోయాయి. మళ్ళీ ఇంకోసారి ఒక టీ ఇచ్చారు, ఆ పెట్టిన కుర్రాడు వెళ్ళిపోయేలోపు ఇంక 15 నిమిషాలు పెట్టింది. ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలి. నేనేం చెప్పానండి వారికి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వరని చెప్పా, కానీ దాని వెనక నేను కోరుకుంటుంది స్టెబిలిటీ ఆఫ్ ద స్టేట్. నేను కోరుకుంటుంది ఎవరు నిజంగా ఈ రోజున వైసీపీ కనుక అద్భుతమైన పాలన చేస్తుంటే, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ రోజున, అసలు నేను గొంతెత్తేవాడిని కాదు, నాకు అవసరం లేదు. ఒకడు బాగా పాలిస్తుంటే అంతకు చప్పట్లు కొడతాం అందరిలాగే, కానీ నువ్వు బాధిస్తూ ఉంటే మేము ఎదురు తిరుగుతాం. అలాగే గతంలో నువ్వు టీడీపీని తిట్టావు కదా అంటే ఖచ్చితంగా ఇంకేం ఉన్నాయి విధానాలు మీరు చెప్పండి. మీరు మీ ఇంట్లో మీ అక్కతోనో మీ ఎదురింటి వాళ్ళతో గోల పడతారు, వాళ్ళని మానేస్తారు మీరు మాట్లాడటం, సర్దుకుపోవాలి తప్పదు. అలాగే వీళ్ళు చాలామంది, ఇంకా చెప్తున్నాను, వైసీపీ నాయకులు చాలామంది నాకు ఢిల్లీలో కనిపిస్తారు, పార్లమెంట్ సంబంధించిన నాయకులు, వాళ్ళకి నేను నమస్కారం పెడతాను. వాళ్ళకి వాళ్ళకి నన్ను విమర్శించొచ్చేమో, వాళ్ళు కనిపిస్తే నమస్కారం పెడతాను, అది నా సంస్కారం అది. అలాగే నేనేం కోరుకున్నానంటే 2000 వచ్చే ఎన్నికలకి ఓటు చీలకూడదు. దానికి కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చింది మన నాయకులు కూడా చెప్తా ఉన్నాను. నేను సీట్ల గురించి వాటి గురించి మాట్లాడలేదు, నేను మీకు చెప్తాను, సభాముఖం ఇంతమంది ముందు చెప్తాను, నేను మాట్లాడలేదు, అలా మాట్లాడలేదు. వ్యూహం ఉండాలి, గుర్తుపెట్టుకో, ఒంటరిగా వెళ్ళిపోయి వీరమరణాలు అవసరం లేదు. ఒంటరిగా ఉండి గెలిస్తే నాకు ఎవరితో పొత్తు పెట్టుకో, మీరు ఇస్తారా, గ్యారంటీ ఇస్తారా నాకు? మీరు అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడేమో అన్నా నువ్వు కులం లేదన్నా మతం లేదన్నా అని చెప్పి ఎలక్షన్ రాగానే మా వాడన్నా మా అమ్మ చెప్పిందన్నా మన అన్నయ్య చెప్పాడన్నా అంటే అలా కుదరదు. మీరు నమ్మితే సంపూర్ణంగా నమ్మలేను, నేను మిమ్మల్ని నమ్మితే దూకేశాను, నేను మిమ్మల్ని నమ్మేసి నేను రాజకీయాల్లోకి మార్పు వస్తుందని నాకు తెగిపోయింది, నాకు రక్తాలు వచ్చినాయి, ఇంట్లో తిడతా ఉంటాను నన్ను. నువ్వు జనాన్ని నమ్మి వెళ్ళిన ఉంటా, నేను జనం అనుకుని నా కుటుంబం అనుకుని వచ్చి నా కుటుంబం నన్ను వదిలేసి నేను ఏం చేయను? నేను నా చిన్న కుటుంబాన్ని చూసి వసుదైక కుటుంబం అనుకున్నాను. మీరందరూ మీరు నన్ను వదిలేస్తే నేనేం చెప్పుకుంటాను, నా కుటుంబమే నన్ను నిలబడకపోతే నేనేం చేయను? నా కుటుంబం కోసం నేను నిలబడున్నా, కానీ నా కుటుంబం మా కాస్ట్ అన్నా ఎలక్షన్ టైంలో మా గోత్రం అన్నా అంటే నేను ఏం చేయగలను? అవి కాకుండా మీ అందుకనే నేను చాలా పగడ్బందీగా ఆలోచించి చెప్తున్నా, ఒంటరికి వెళ్ళటాన్ని నాకే చేసి వచ్చాను. అది దశాబ్దం నిలబడున్నాను రాజకీయాల్లో,
ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నని ఎదుర్కొనేవాడిని. భయపడే వ్యక్తిని కాదు నేను. నాకు రాజకీయం నాకు బాధ్యత. నువ్వు వర్గశత్రువులుగా కులాలను ప్రకటిస్తే కుదరదు, మతాల మధ్య చిచ్చు పెడితే కుదరదు, దేవాలయాలు విగ్రహాలు అపవిత్రం చేసి ఆ నిందితులను శిక్షించకుండా వదిలేస్తే కుదరదు, శిక్షింపబడాలి. చంద్రబాబు నాయుడు గారిని 2018లో బాగా బూతులు తిట్టాను, కొడుకుని తిట్టాను, మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడతామనే కదా చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళు, డయాస్ కింద వాళ్ళు ఒకటి చెప్పండి అయ్యా, నాకు మన ఇంటి ముందు మన అత్తయ్యో మన మామయ్యో మన ఇంటి ముందు ఉంటాడు, గొడవ పడతాం, ఇక జీవితాంతం మాట్లాడతాం, మానేస్తావా అంటే చంద్రబాబు నాయుడుతో తనకున్నది ఒక అత్తతో అల్లుడికి సంబంధమో, ఒక మామతో అల్లుడికి ఉన్న సంబంధమో, ఒక దత్తతండ్రితో దత్తపుత్రుడికి ఉన్న సంబంధమో. ఆయన నీ నోటితో నువ్వే చెప్తున్నావు, మళ్ళీ ఉలికి పడుతున్నావు ఎందుకు నాకు అర్థం కాదు. చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు ఒక అత్త ఎదురింట్లో ఉన్నటువంటి అత్త లాంటివాడు, మామ లాంటివాడు అని చెప్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, అత్త మామ కాదయ్యా దత్తతండ్రి అని చెప్తున్నాడు. వరసే కదా తేడా, నువ్వే చెప్పావు కదా చంద్రబాబుకి నాకున్న బంధం ఎదురింట్లో ఉన్న సొంత అత్తో మామతో సమానం అని చెప్పావు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే ఉలిక్కిపాటు ఎందుకు మరి, అంటే నిజం చెప్తే ఉలిక్కిపాట, అంటే నిజం ఎప్పుడు చెప్పకూడదా నీ గురించి? ఆయన చెప్తాడు డీజీపీ గారు మీరు 6093 ఖైదీకి శాల్యూట్ కొడుతున్నారని, సాధారణమైనటువంటి మనుషులు మాట్లాడుకునేటువంటి సామాన్య జనం మాట్లాడుకునేటువంటి తెలుగు భాషని వ్యాప్తి చెందటానికి, తెలుగు భాషని సామాన్యుడి భాషలో లిపి ఉండాలని చెప్పని, గ్రంథాలు ఉండాలని చెప్పని ఉద్యమం చేసినటువంటి, యజ్ఞం చేసినటువంటి గిడుగు రామ్మూర్తి గారు, గోదాడ గారు, వీరిద్దరూ కూడా ఇంట్లో భార్య ఉండగా పరాయి మహిళలతో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని కూడా సామాన్యుడి భాషలో తిరుగుబోతు అన్నారు. వాళ్ళే చెప్పారు గిడుగు రామ్మూర్తి గారు, గురజాడ గారు, సామాన్యుడు మాట్లాడుకునేటువంటి తెలుగు ఉద్యమకారులైనటువంటి వారిద్దరూ కూడా ఇంట్లో తాళి కట్టిన భార్య ఉండగా పరాయి స్త్రీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళని తిరుగుబోతులు అంటారని చెప్పిన వాళ్ళిద్దరు చెప్పారు. మరి తిరుగుబోతులకు జై కొట్టాలి, తిరుగుబోతులకు నమస్కారాలు పెట్టాలి, తిరుగుబోతులకి బ్యానర్లు కట్టాలి, తిరుగుబోతులకు ఓట్లు వేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఇద్దరు అక్రమ సంధితో తప్పుడు కేసులు బనాయించారని ప్రజలు నమ్మారు కాబట్టే ఇవాళ తమ రాష్ట్రానికి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్న సంగతి మీరు గమనించకపోతే, నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు మత్తులో ఉంటే ఇక భగవంతుడు కూడా కాపాడలేడు నిన్ను. అట్లా మామూలుగా అంటాడు ఈ రాజకీయ నాయకులు అంటాడు. నువ్వెవడివి, నువ్వెవడు అంటా రాజకీయ నాయకుడు కదా, ఏమంటారు? అవును సార్, నిన్నేమంటారు? రకరకాల మాటలు మాట్లాడతావు, నీ నోటితో నువ్వే చెప్పావు. నే సినిమాలు ఈ రాష్ట్ర ప్రజల కోసం మానేస్తున్నాను, సంవత్సరానికి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని, సినిమా ఆదాయాన్ని వదులుకుని త్యాగం చేసి మీకోసం నేను వచ్చానని చెప్పి మాట్లాడావు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జగన్ రెడ్డి గారు మీరు శుభ్రంగా పరిపాలించండి, నేను వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటా అన్నారు. శుభ్రంగా పరిపాలిస్తున్నారు, మీరు అట్లాగే చెప్పిన మాట ప్రకారం మీరు వెళ్ళి సినిమాలు చేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఏదో దొడ్డిదారిని మాట్లాడతారేంటి, 25 కోట్లు ట్యాక్స్ కడతానా అంటారు. అంటే 25 కోట్లు ట్యాక్స్ కడతామంటే ఎంత, 30%. 25 కోట్లు 30% 25 కోట్లు అయితే అంటే మీ సంపాదన, అంటే మీరు సినిమా ఎన్ని సినిమాలు చేస్తారు, సినిమాకి ఎంత తీసుకుంటారు, 50 కోట్లు కదా,